హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ కిచెన్. నేను మీ సాయి దివ్య. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు వీడియోలో బనానా ప్యాన్ కేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బనానా ప్యాన్ కేక్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్గా దీనికోసం బనానా తీసుకోవాలి. నేనైతే పెద్ద బనానా కాబట్టి ఒకటి తీసుకున్నాను. మీడియం సైజు అయితే రెండు తీసుకోండి. బనానా అనేది బాగా పండి ఉంటే బాగుంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీనికి మైదా కూడా యూజ్ చేస్తారు. మైదా కన్నా గోధుమ పిండి మంచిదని నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు కానీ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం వేసుకోవచ్చు, ముప్పావు కప్ కూడా వేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళైతే హాఫ్ కప్ సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మన బనానా ప్యాన్ కేక్ అనేది పొంగుతుంది. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాము. వెనిలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే దానికి బదులుగా ఏలకుల పొడి వేసుకోండి. ఇందులోనే మనము 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాం కదా, మిల్క్ కూడా 1 కప్పే తీసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం ప్యాన్ కేక్గా రెడీ చేసుకుందాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందు రెడీ చేసి సైడ్న పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గరిటె కానీ లేదంటే ఒక కప్పుతో కానీ ఈ విధంగా వేసుకోవాలి. ఇదంతా ఒకే దగ్గర వేయాలి, స్ప్రెడ్ చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కాల్చుకోవాలి. దీన్ని ఒకసారి టర్న్ చేద్దాం. చూడండి, రెండో వైపు తిప్పుకున్నాం. ఈ రెండో వైపు కూడా బాగా కాలాలి. చూడండి, రెండో వైపు కూడా కాలింది మన బనానా ప్యాన్ కేక్ ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని సైడ్న వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకొకటి కూడా ఇలా వేసి చూపిస్తానండి. చూడండి, కొంచెం ఆయిల్ వేసి స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఒకే దగ్గర వేసుకోవాలి, స్ప్రెడ్ చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుందాం. రెండో వైపు కూడా బాగా కాలాలి. ఇది రెడీ అయింది, సైడ్ తీసుకుందాం. మీకు ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. మన బనానా ప్యాన్ కేక్ అనేది రెడీ అయ్యింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.